హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇంకొక వీడియో కూడా ఎందుకు చేస్తున్నాను అంటే నాకు నా మొబైల్లో డేటా ఎక్కువ లేకపోవడం వల్ల ఒకే వీడియో చేయలేకపోతున్నానండి సో అందుకే నేను వీడియోస్ చేశాను ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఇల్లు మారారు మారినందువల్ల ప్రాబ్లం ఏంటండి చెప్పారు ఎందుకు బ్యాడ్గా స్క్రోల్ చేస్తున్నారు ఇంకొకటి మీకు ప్రతిదీ చెప్పాలా వాళ్ళు అంటే వాళ్ళ ఓన్ ఒపీనియన్స్ ఉండవా కొంతమంది ఎలా మాట్లాడుతున్నారంటే ఆ పిల్లల్ని బ్యాడ్గా మాట్లాడము వాళ్ళు అలా తిరిగారు ఎవరో ఒక వీడియో చూశానండి ఆ పిల్లలు ఒక వీడియోలో పెట్టున్నారండి ఆ పిల్లలు మంచి వాళ్ళు కాదు రోజుకొకరి ఇంటికి వచ్చి పోతూ ఉంటారు అలా ఇలా అని పెట్టున్నారండి అసలు అది ఎంతవరకు కరెక్ట్ అండి మీరు చూసారా అసలు ఆవిడ ఎవరో అండి ఆమె ఒక పెద్ద అమ్మడి లాగే అనిపిస్తుంది వాయిస్ చూస్తే బట్ అలా కామెంట్ చేయడం అనేది చాలా వరకు తప్పండి ఆవిడ ఏం చేశారు మిమ్మల్ని ఆవిడ ఏదో ప్రాబ్లమ్స్ చెప్పారు వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకి తెలుస్తాయండి అబద్ధం చెప్పారు నిజాలు చెప్పారు అవన్నీ మీకెలా ఎలా తెలుసండి అసలు మీరు ఎలా డిసైడ్ చేయగలుగుతారు మీరేమన్నా వాళ్ళ ఇంట్లో ఉన్నారా వెళ్ళేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమన్నా మీకు ఆంటీ షేర్ చేశారా లేదు కదా మీకెలా మీరెలా డిసైడ్ చేస్తారండి వాళ్ళ లైఫ్ని మీరెలా డిసైడ్ లేదు ఆంటీ కానీ మీకు మీ లైఫ్లోకి వచ్చి ఏమైనా ఇన్వాల్వ్ అయిందా లేదు కదా మనీ కోసం ఏమైనా మీ దగ్గరికి వచ్చి అడిగారా లేదు కదా మిమ్మల్ని ఏమైనా చీట్ చేశారా లేదు కదా ఎవరైతే ఈ వీడియోస్ చేసి బ్యాడ్ కామెంట్స్ పెట్టినారో స్ట్రైక్ వేస్తే మళ్ళీ వాళ్ళకే వార్నింగ్ ఇవ్వడము అసలు ఎలా వార్నింగ్ ఇస్తారండి వాళ్ళ గురించి వీడియో పెట్టిందే తప్పు మంచిగా పెట్టండి వాళ్ళు ఏమి మీకు స్ట్రైక్ ఇవ్వరు కదండీ అదే బ్యాడ్ కామెంట్స్ పెట్టేసి బ్యాడ్గా పెట్టేసి స్ట్రైక్ వేస్తారు ఖచ్చితంగా వాళ్ళ ఇదండి అది వాళ్ళ మీద డిపెండ్ అవుతుంది మీరు అలా బ్యాడ్గా మాట్లాడుతూ ఉంటే చూస్తూ గమ్ముగా ఉంటారు అసలు మాకే ఆ కామెంట్స్ చూస్తుంటే చెప్పు తీసుకొని కొట్టాలన్నంత కోపం అలా ఇద్దరు ఆడపిల్లల్ని పెట్టుకొని ఆవిడ ఎంత బాధపడుతుంటారో కామెంట్స్ చదివి ఆ వీడియోస్ చూస్తే వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది మానసికంగా ఎంత ఇదైపోతారు వాళ్ళు అసలు ఏదో వాళ్ళు వీడియోస్ చేసి మనకి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు హ్యాపీగా ఎంటర్టైన్మెంట్ చేయండి మీరు ఎంజాయ్ చేయండి వాళ్ళు వీడియోస్ చూసి లేదా ఇష్టం లేదా స్కిప్ చేసేయండి కానీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేయట్లేదు కదండి వాళ్ళు వీడియోస్ చూడండి మా వీడియోస్ చూడండి అనేసి మోసం చేశారు మోసం చేశారు ఏం మోసం చేశారు మోసం చేస్తే పోలీసు వాళ్ళు లేరా మీరు డిసైడ్ చేస్తారా లేదండి మీరు డిసైడ్ చేస్తారా పోలీసు వాళ్ళు ఉన్నారు కదా పోలీసు వాళ్ళే యాక్షన్ తీసుకుంటారు వాళ్ళు వాళ్ళు కంప్లైంట్ వీడియో పెట్టంగానే మా మీద కంప్లైంట్ ఇచ్చేస్తున్నారు ఈ స్టేషన్ వాళ్ళు మంచి వాళ్ళు ఆ వాళ్ళు మంచి వాళ్ళు అని అంటే అవునండి స్టేషన్స్ ఉండేది ఎందుకు ఒకరు ఊరికే ఒకరిని ఇబ్బంది పెడతా ఉంటే కామ్గా ఉంటారా అండి పోలీసు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు చేస్తారు కదండి తప్పు చేస్తుంటే వాళ్ళే చూసుకునే వాళ్ళు కదా ఆమెని మీరెందుకు రోల్ చేస్తున్నారు అంత తప్పు చేస్తుంటే నలుగురిలో మన దగ్గర వీడియోస్ చేయరు కదా అంటే ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మీరు అసలు ఇది కరెక్ట్ కాదండి ఎవరైతే బ్యాడ్ వీడియోస్ పెడుతున్నారో బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారో వీళ్ళందరూ దయచేసి ఆపేసేయండి అండి ఏదైనా ఉంటే మీకు తెలిసి ఉంటే మంచిగా చేయండి దానివల్ల మీకు మంచిదేనో ఆంటీకి మంచిది వాళ్ళు ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ ఒక వీడియో చేస్తే మీకు ఒక బ్యాడ్ కామెంట్ వస్తే మీకు ఎంత బాధ అనిపిస్తుంది అండి అదే ఒక వంద మంది ఆవిడ గురించి బ్యాడ్ కామెంట్స్ పెడుతూ ఆవిడ గురించి బ్యాడ్ వీడియోస్ తీసి పోస్ట్ చేస్తుండే వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది వాళ్ళు ఏ విధంగా ఏదో ఇబ్బంది పడతారో మీకు తెలియదు అండి వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ మీకెందుకండి మీరేమన్నా పెద్ద నిజాయితీ పర్ల ఒకడైతే ఒకటి చెప్తున్నాడు నువ్వు అటు తీయవే ఇటు తీయవే అని మాట్లాడుతున్నాడు అసలు రెస్పెక్టా నీకు లేదరా పెళ్ళాము ఒక రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నావు నువ్వు అసలు నీకు లేరా అమ్మనైనా లేర్రా అసలు ఎందుకలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదండి బట్ మాట్లాడే విధానం అయితే నాకు నచ్చలేదు ఏదో మంచిగా మాట్లాడండి మంచిగా చేయండి అంతవరకే కానీ వాళ్ళని తిట్టడము ఆ పిల్లలు ఇట్లాంటి వాళ్ళు వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అనడము అది కరెక్ట్ కాదండి పాపం ఆవిడేదో వాళ్ళ ఇబ్బందులు చెప్పుకొని మనకి వాళ్ళ ప్రాబ్లమ్స్ షేర్ చేసుకుంటే మనము దాని ఆ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకొని మనమైతే ఏది మనీ పర్పస్గా మనం హెల్ప్ చేయలేం కాబట్టి మనం వీడియో రూపంలో చూస్తాము అదే వాళ్ళకి మనీ వస్తుందండి అంతేకాని ఈ విధంగా మనము బాధ పెట్టేసి వాళ్ళు ఆ వీడియోస్ చేసుకోకుండా వాళ్ళని ఇంకా ఇబ్బందులు పెట్టి చేసేస్తే వస్తుందండి వాళ్ళు ఏమైనా సూసైడ్ ఐటమ్స్ చేసి అలా చేస్తే మీ అందరికి బాగుంటుందా చెప్పండి ఎందుకంటే అలా బాధ పెడతారు వాళ్ళని వాళ్ళు ఏదో ఎవరు లేరు మాకు మేము ముగ్గురమే కష్టపడాలా మేము ముగ్గురమే బతకాలా అని వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఎందుకండి కొంచెం మన వంతు మనం సహాయం చేయకపోగా ఈ విధంగా బాధ పెట్టడం అనేది చాలా తప్పండి ఇలా మాట్లాడొద్దండి దయచేసి ఎవరైతే బ్యాడ్ వీడియోస్ చేసి పెడుతున్నారో వాళ్ళందరికీ నేను చెప్తున్నానండి మీకు తెలిసిన రెండు ముక్కలైనా మంచిగా మాట్లాడండి అప్పుడు మంచి ఒపీనియనే ఉంటుందండి మీకు తెలియకుండా బ్యాడ్గా చెప్పేసి వాళ్ళ మీద బ్యాడ్ ఇంప్రెషన్ తీసుకు బ్యాడ్గా మాట్లాడేసి బ్యాడ్ ఇంప్రెషన్ తీసుకు వచ్చేసుకుంటే మీకు మీకేం వస్తుందండి నాకు చెప్పండి ఆవిడకి బ్యాడ్ చేస్తారు వ్యూస్ రావు వాళ్ళకి అమౌంట్ తగ్గిపోతుంది మీకేం వస్తుందండి వాళ్ళ వ్యూస్ అన్ని మీకేమైనా వస్తాయా లేదు కదా అలా చేయవద్దండి దయచేసి ఒకరు పొట్ట అనేది కొట్టద్దండి ఎప్పుడు కూడా వాళ్ళు నిద్రలేసే సాయంత్రం దాకా కష్టపడి సంపాదిస్తున్నారు అదొక్కటే గుర్తుపెట్టుకోండి అండి ని ఆ కెమెరా ముందు కూర్చొని వీడియోస్ చేయడం అనేది ఎంత కష్టమో చేసే వాళ్ళకి తెలుస్తుంది ఊరికే మొబైల్లో వీడియో చూస్తే తెలియదండి ఆ కష్టం ఎంత ఉంటుందో వీడియో చేసే వాళ్ళకి తెలుస్తుంది దయచేసి ఆడవాళ్ళని అలా మాట్లాడడం అనేది చాలా అండి మాట్లాడొద్దు వాళ్ళు ఇద్దరు ఆడపిల్లలు ఆవిడ ఎంత మర్యాదగా ఎంత పద్ధతిగా మాట్లాడుతుందో చూడండి వీడియోస్లో ప్రతి వీడియో ఎక్కడగా ఎక్కడ కానీ వాళ్ళ మాట్లాడలేదండి నాకైతే అంత నేను ప్రతి వీడియో చూస్తానండి అంత పద్ధతిగా అంత ఇదిగా ఉంటారు వాళ్ళు వాళ్ళని ఎప్పుడు తిట్టొద్దండి ఇలా బ్యాడ్ స్క్రోజ్ చేయొద్దండి ప్లీజ్ దయచేసి ఇట్లాంటివన్నీ ఆంటీ గారు స్ట్రైక్స్ వేస్తున్నారు వేస్తున్నారు అన్నా కూడా ఎందుకు పెడుతున్నారండి మరి స్ట్రైక్స్ వేస్తున్నప్పుడు బ్యాడ్గా ఎందుకు పెడతారు ఎవరికైనా కోపం వస్తుంది స్ట్రైక్ వేయకుండా ఎలా ఉంటారండి వాళ్ళ మీద బ్యాడ్ వాళ్ళ మీద బ్యాడ్గా చెప్తూ ఉంటే చూస్తే గమ్మ కూర్చో ఉంటారా అండి మీరైతే కూర్చుంటారు అలాగా స్ట్రైక్ వేయకుండా ఎవరైనా స్ట్రైక్ వేస్తారండి ఖచ్చితంగా వేస్తారు అలా చేయడం అనేది కరెక్ట్ కాదండి ఎంతవరకు మీరు మాట్లాడాలో అంతవరకు వాళ్ళ గురించి తెలిస్తే మాట్లాడండి అంతేకాని అక్కడికి వెళ్ళేసి వీడియోస్ తీసేసినంత మాత్రాన మీకు అన్ని నిజాలు తెలుసానని ఎలా చెప్తారండి వాళ్ళ గురించి అసలు మీరు ఎలా డిసైడ్ చేస్తారు ప్లీజ్ ఫ్రెండ్స్ అలా వీడియోస్ అయితే పెట్టద్దు